हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल. नेन चांदनी. वेरी 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 गुड मॉर्निंग फ्रेंड्स. विश यू अ वेरी हैप्पी वैलेंटाइन्स डे. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రవీణ్ నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ ఇచ్చారనమాట. టూ గిఫ్ట్స్ ఇచ్చారు. అదొచ్చేసి ఇది ఫస్ట్ గిఫ్ట్ అనమాట. సో మీ ముందే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ నాకు కూడా జనరల్లీ గిఫ్ట్ అంటే మనం ఏదో గెస్ట్ చేస్తాం కదా, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెట్టాను. గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటిది అని చెప్పి. సో ఇది నేను ఆల్రెడీ చిన్నది అనుకున్నాను, అంటే ఇంతకుముందు నేను ప్రవీణ్తో చెప్పానన్నమాట ఇది కొంచెం అవసరం అని చెప్పి. మేబీ అదే ఇస్తారేమో అని అనుకున్నాను నేను. బట్ ఇది నేను రిసీవ్ చేసుకున్నాక నేను చాలా సాడ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రవీణ్ నాకు టూ గిఫ్ట్స్ ఇచ్చారు, కానీ నేను అసలు ఏ గిఫ్ట్ కూడా నేను అసలు ఇవ్వలేకపోయాను ఈసారి. ఎందుకో నాకు అంత దృష్టి పెట్టలేదు నేను గిఫ్ట్స్ మీద అండ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ మీద నేను అంత దృష్టి పెట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేసి చేసేద్దాం. ఇది నేను ఈరోజు మార్నింగే ఓపెన్ చేశాను. వెంటనే నేను వీడియో అనేది పెట్టేసిద్దామని చెప్పి, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఈరోజే పెడితే కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది కదా అని చెప్పి వెంటనే పెట్టేస్తున్నాను అన్నమాట. సో చూసారు కదా, నా కొత్త మొబైల్ అన్నమాట, రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్ గిఫ్ట్ ఇచ్చారు ప్రవీణ్ నాకు ఈసారి. చూసారు కదా, నేను ఇప్పుడు ఫస్ట్ లెనోవో యూజ్ చేశాను, దాని తర్వాత రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో యూజ్ చేశాను, తర్వాత నోట్ 7 ప్రో, ఇది ఇప్పుడు నోట్ 8 ప్రో అన్నమాట. నోట్ 5 ప్రో మొబైల్ పోయింది ఫ్రెండ్స్. నేను అనకాపల్లి నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎవరో కొట్టేశారనమాట ట్రైన్లో. సో వాలెట్లో పెట్టి పవర్ బ్యాంక్ అవన్నీ పెట్టి ఉంచాను, అది ఎవరో దొంగతనం చేశారనమాట మొత్తం వాలెట్తో సహా, బ్యాగ్ ఇట్ వాలెట్తో సహా. అప్పుడు నేను మీకు షేర్ చేసుకోలేదు నోట్ 5 ప్రో అట్లా మొబైల్ పోయింది నాది. చాలా వరకు ట్రై చేసాము, ఎంక్వైరీస్ అవి కంప్లైంట్స్ అవి ఇచ్చాము, కానీ ఇంకా దీన్ని రిటర్న్ రాలేదు. సో ఇంకో మొబైల్ అన్నమాట, నేను మొబైల్లోనే ఎడిట్ చేస్తాను, మొబైల్లోనే షూట్ చేస్తాను, కెమెరాస్ అవి నేను ఇంకా ఎఫోర్డ్ చేయలేను, అందువల్ల ఇంకో మొబైల్ అవసరం అని చెప్పగానే ప్రవీణ్ ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. చిన్నది ఎక్స్పెక్ట్ చేశాను నేను మొబైల్ ఇస్తారేమో అని చెప్పి, ఎందుకంటే ప్రవీణ్ మ్యాక్సిమం వ్యాలంటైన్స్ డేకి మొబైలే గిఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ మా ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి కూడా, ఫస్ట్ కాదు సెకండ్ వ్యాలంటైన్స్ డేకి మొబైల్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది ఆన్ చేసేస్తున్నాను నేను. ఇది క్లారిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను నోట్ 7 ప్రో యూజ్ చేశాను కదా, నోట్ 8 ప్రో గురించి కూడా నాకు ఆల్మోస్ట్ తెలుసు. క్లారిటీ, కెమెరా క్వాలిటీ అని కానీ అండ్ స్టోరేజ్ క్యాపబిలిటీ కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఛార్జింగ్ది కూడా కెపాసిటీ చాలా బాగుంటుంది రెడ్మీవి. సో ఎలా అనిపించింది నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారంట. అండ్ ఇది ఏంటనే చూద్దాము. ఇది వచ్చేసి 24K అని ఉంది, దీని మీద టైడ్ రిబ్బన్స్. చూసారా, ఇది ఒక గోల్డెన్ రోజ్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఈ మధ్య మనం ఎక్కువ చూస్తుంటాం కదా ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ అన్న రోజెస్ అన్న, వెంటనే ఇది మనకి కింద కనిపిస్తూ ఉంటుంది. సో ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇంతకుముందు ఇద్దాం అనుకున్నాను ప్రవీణ్కి ఇది, బట్ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి, ఎంతవరకు యూస్ మనకి అని చెప్పి ఇప్పటివరకు కొనలేదు. బట్ తను నాకు ఇచ్చినప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది. నార్మల్ రెడ్ రోజెస్ కంటే ఇదైతే మనం బాగుంటుంది కదా, వాడిపోకుండా ఉంటుంది అండ్ ఈ టేబుల్ మీద నీట్గా ఉంటుంది అని చెప్పి ఇది గిఫ్ట్ ఇచ్చారు. సూపర్గా నచ్చింది నాకైతే. మీకు రెండు గిఫ్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొబైల్స్ అయితే కామన్ కదా, నాకు ఈ రోజు అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయడం తప్పకుండా కామెంట్ చేయండి ఏ గిఫ్ట్ నచ్చింది. అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.